పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్. భూతందాలు, గ్రావెల్, ఇసుక, మట్టి లేఅవుట్లలో అక్రమ సంపాదనలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓ గొప్ప డిగ్రీ ఇవ్వవచ్చని, ఆయన ఓ అక్రమార్జునుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కావలిలో ఆది నుంచి కాపులను చులకనగా చూస్తోంది రెడ్డి సామాజిక వర్గం నేతలే అంటూ ఆరోపించారు. కావలి నియోజకవర్గంలో కాపులకు పెద్దపీట వేసింది టీడీపీనే అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాపులకు ఒక్క పదవి అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలో కాపులు వారి బతుకులను ఎమ్మెల్యే కాళ్ల వద్ద పెట్టొద్దని హితో పలికారు. పవన్ కళ్యాణ్ ను చులకనగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే వారు పెట్టిన పార్టీ నుంచే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైందని గుర్తు చేసుకోవాలన్నారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పాలన్నారు. ఆయన చేసిందల్లా దోపిడీ, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లేనని దుయ్యబట్టారు. చివరకు తనపైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. కావలి పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు కానొస్తే ఎమ్మెల్యేకు భయమని, వాటిని ఊడదీయించే వరకు నిద్రపోడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కావలి కాపులు టీడీపీకి మద్దతుగా నిలవాలని కోరారు. చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. సూటిగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ కన్యాలు గారు ఏం తాకట్టు పెట్టలా, ఒక రాక్షసుని అంతమందానికి అందరు కలవాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలకు ఉండాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో గొప్పగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కలిశారు తప్పితే ఆయన ఏదో చేతగాకో, చంద్రబాబు నాయుడు చేతగాకో నిన్ను పోరాటం చేయడానికి కాదు, అన్ని శక్తులు ఓట్లు చేయకుండా మీ నాయకుడిని నిన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఇవన్నీ తలపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు నీకు ఒకటి చెప్తున్నా, నిన్ను ఒకటి అడుగుతున్నా, నీ దగ్గరున్న మా కాపు నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి నాకు దీని గురించి. మీరు రాజకీయంగా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి, మీకు కావలిలో ఉండే మీ రెడ్డి, మీ రెడ్లకి మేమంటే పడదు. బలిజ కులాన్ని ద్వేషించే జాతి మీ జాతి, ఎందుకంటే ఆనాడు జింకల మాలకొండయ్య గారిని అతి దారుణంగా చంపింది మీ రెడ్డి గారే. ఈ తూర్పు కర్రాకలో పెద్ద గొప్ప నాయకుడిగా ఎదిగిన జింకల మాలకొండయ్య బలిజ కులొస్తుంది చంపింది మీరే. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన్నగా తిన్న బాడీ తీసుకోపోవటానికి కూడా వెహికల్ ఈయన ఘనత మీది. మీరేందుకు కాపులకు చేసింది, ఏం చేశారు మీరు కాపులకి? అలాగే మేము అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చినాక ఎన్ని పదవులు ఇచ్చాం కాపులకి? ఈరోజు నేను కాపుని ఈ జిల్లాలో కాపులకి ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత కావాలి తెలుగుదేశం పార్టీ. అలాగే పాలకి రంగారావు నోడా డైరెక్టర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే మీ పార్టీలో ఉన్న పాసి రవీంద్రబాబుని కొండపెట్టుకుంటా ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్ చేసిన తెలుగుదేశం పార్టీ. అలాగే సోదరుడు కృష్ణ చైతన్య 50 పడకల హాస్పిటల్ అల్లూరు చైర్మన్గా నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే కాపులకు విలువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కాపు నేతలకి అందరికీ చెప్తున్నా, మీ బతుకులు ఎమ్మెల్యే కాలకాడ పెట్టొద్దు. మీరు తెలుసుకోండి, ఇప్పటికైనా కూడా తెలుగుదేశం జనత కాంబినేషన్లో ఈ ఎమ్మెల్యే తరించుకోవడం. ఏం చేశాడు ఈ ఎమ్మెల్యే కావాలి నియోజకవర్గానికి చెప్పని అడుగుతున్న ఎమ్మెల్యే, ఏం చేశావు నువ్వు 5 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యేగా తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు రోడ్డు రోడ్డు తిరిగావు, గుంట గుంట తిరిగావు, ఇల్లు ఇల్లు తిరిగావు, ఐ చేయలేదు, ఈ చేయలేదు, టీచర్స్ కాలనీ చేయలేదు, వైకుంఠపురం చేయలేదు, బాలకృష్ణారెడ్డి నగర్లో ఈ ఆడ చేయలేదు, ఇది చేయలేదు, నువ్వేం చేసావు, నువ్వేం తెచ్చావు ఈ కావలి నియోజకవర్గానికి? 4 నువ్వు ఒక బెంగళూరులో ఒక వ్యాపారవేత్తవి, నువ్వు కావలి రాజకీయాల్లోకి వచ్చినాటికి ఒక అనామకుడు 2009లో. ఏ కాపులనైతే మాట్లాడుతున్నావో, ఏ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నావో అదే కాపులు పెట్టిన పార్టీ నుంచి రాజకీయంగా నీ గుర్తింపు ఈ నియోజకవర్గం వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లేదా కాపుల్ని కావాలో ఉద్ధరించినట్టు చెప్తున్నావు, తెలుగుదేశం పార్టీలో ఉండే కాపు పెద్దలందరూ కూడా చెప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కాపు పెద్దలందరూ కూడా చెప్తున్నాను, నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడివి, 4.5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడు. ఏ కాపు నాయకుడికైనా నీ పార్టీలో, నీ పార్టీలో ఏ కాపు నాయకుడికైనా ఒక చిన్న కార్యవర్గ సభ్యుడు పదవి ఇచ్చావా చెప్పండి? ఎమ్మెల్యే గారు దాదాపు 35,000 ఓట్లు నియోజకవర్గంలో ఉంటే
కాపుల గురించి మాట్లాడతారు మీరు ఏ కాపు నాయకుడికైనా ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పదవి ఇచ్చావా ఒక తులిపులు పెంచాలన్న ఆయన ఒక మండల పెత్తనం చేస్తుంటే ఆ బల్యోడు కూడా మండలం ఉండకూడదని చెప్పి తీసుకుంటే జిల్లాలో చిన్న కార్యవర్గ సభ్యుడి పదవి ఇచ్చావు అంతకు మించి ఈ నియోజకవర్గంలో ఓ కాపులకు చేసిందేందో చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేం చేశాం తెలుగుదేశం పార్టీ కాపులకు చేసిందని సగౌరవంగా చెప్తాం తెలుగుదేశం పార్టీ 2009లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గురు మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గం కావలి రోజు మండలం సీనియర్ నాయకులు పాలడుగు రంగారావు గారు కావలి పట్టణం నేను గోగోలు మండలం ఈరోజు మీ పార్టీ ఉన్న పాశం రవీంద్ర బాబు గారు వీళ్ళు ముగ్గురు ఐదు మండలాల్లో ముగ్గురు మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఘనత ఇంటిగా ప్రశ్నిస్తున్నా నీ బతుకంతా ఇల్లులు కూల్చటం కేసులు పెట్టడం రౌడీ షీట్లు ఓపెన్ చేయటం భూదందాలు అక్రమ లేఅవుట్లు లే ఫ్లెక్స్ లోడ్ జరిగిన పేరే పార్టీ మొఖాలు మా మొఖాలు కనపడితే నీకు భయం మేము ఫ్లెక్స్లు కడితే రెండో రోజే ఓటు తీపిచ్చేస్తావు ఇవన్నీ నీ ముఖం మొత్తం దరిద్ర ముఖం అందరూ చూడాలి కావల్లో నువ్వు చేసే పనులన్నీ ఇయ్యే లిక్కర్ మాఫియా లిక్కర్ షాపులు ఇచ్చి కోటి రూపాయలు దండుకున్నావు కావల్లో నువ్వు ఏది ఏం చెప్పు ఏం చేయి నువ్వు తప్పు చేసింది ఏం చెప్పు కావల్లో ఉన్న ప్రతి శాసనం 72 నుంచి సుబ్బునాయుడు గారి దగ్గర నుంచి నిన్న బేదామస్తానరావు వరకు ఆస్తులు పాగొట్టుకున్న శాసనసభ్యులే కానీ కావల్లో సంపాదించిన శాసనసభ్యుడు ఒక్కడవే నిజంగా ఎమ్మెల్యే గారు నీకైతే చాలా గొప్ప డిగ్రీ ఇచ్చాయా ఎందుకంటే కావిల్లో ఇన్ని వనరులు ఉండే మట్టి మీద ఇసుక మీద గ్రావుల మీద ఇల్లు పోల్స్టాల మీద ఇల్లు మధ్యస్థాలు భార్యాభర్తల మధ్యస్థాలు అన్నీ చేసి కూడా డబ్బులు సంపాదించని చెప్పి నువ్వే చూపించావా నీకు అతి తొందరలో బుద్ధి చెప్తాం నీకు కాపులు కాపు కులస్తులు అంటే నీకు ఎటువంటిది నచ్చదు మాకు తెలుసు ఎందుకంటే రా నువ్వేం పదవులు ఇచ్చావో చర్చకు రా కాపు కులానికి నువ్వేం పదవులు ఇచ్చావో నీ ఈ 10 సంవత్సరాల్లో రా తెలుసుకున్నావు రా బహిరంగ సవాలు ఇస్తున్నా నీకు నువ్వు నా మీద ఎస్పీసీ కేసులు పెట్టించావా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించావా గవర్నమెంట్ పోయిన 2 నెలలకు నా భార్య మీద నువ్వు సోషల్ మీడియా కేసులు ఇరికిచ్చావా నువ్వు నీకు నా మీద 6 నుంచి 9 కేసులు పెట్టావా నీకు బలియోళ్ళంటే నచ్చదు కావల్లో కావాలి నియోజకవర్గ బలి సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నా చేతులెత్తి దండం పెడుతున్నా తెలుగుదేశం పార్టీలో నేను ఈ ఉన్నత స్థాయిలో ఉన్నా మనందరూ కూడా మన సోదరులందరూ కూడా రాజకీయంగా పెరగాలంటే మనం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా ఈ శాసనసభ్యుడిని ఈ అక్రమార్జుని తరిమి కొట్టాలి దాకా మనందరం నిద్రపోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన కాపు సోదరి సోదరి మనులకు నా హృదయపూర్వక నమస్కారాలు.